జిల్లా కారేపల్లి మండలంలో ఏసీబీ చేతికి చిక్కిన ఈఓఆర్డీ విక్రమ్ కుమార్ కంప్యూటర్ ఆపరేటర్ నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా విక్రమ్ కుమార్ పట్టుబడ్డాడు. 2 నెలల వేతనం మంజూరుకి 24,000 లంచం డిమాండ్ చేసినట్టు బాధితుడు ధరావత్ హరి పేర్కొన్నారు. ఏసీబీ అధికారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 1064 నెంబర్ను ఉపయోగించుకుని అవినీతిని నిర్మూలనకు తోడ్పడాలని కోరారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఏసీబీ చేతికి చిక్కిన ఈఓఆర్డీ విక్రమ్ కుమార్ కంప్యూటర్ ఆపరేటర్ నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా విక్రమ్ కుమార్ పట్టుబడ్డాడు. 2 నెలల వేతనం మంజూరుకి 24,000 లంచం డిమాండ్ చేసినట్టు బాధితుడు ధరావత్ హరి పేర్కొన్నారు. ఏసీబీ అధికారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 1064 నెంబర్ను ఉపయోగించుకుని అవినీతిని నిర్మూలనకు తోడ్పడాలని కోరారు. సెకండ్ మంత్ సాలరీ వచ్చేసింది అన్నకెళ్ళి, ఇంకా 14,000 ఇవ్వమన్నాడు. ఆ 14,000 కూడా ఈరోజు ఇస్తున్నాడు. ప్రశాంత్ అకౌంట్లకు నాకు ట్రాన్స్ఫర్ అయ్యి ప్రశాంత్ మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ చేస్తారని విక్రమ్ గారు మన అక్యూడ్ నాయక్కు చెప్పాడు. కంప్లైంట్కు చెప్పిన తర్వాత ఆ రోజు ఈరోజు అతను అంటే గత 3 రోజుల నుంచి డబ్బులు బ్యాంకులు వేయమని సతాయిస్తున్నాడు. అదే ఈరోజు కంప్లైంట్ హరిదాస్ నాయక్ ఈరోజు డబ్బులు బ్యాంకులో ప్రశాంత్ అకౌంట్ ఎవరైతే వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తుండో అసిస్టెంట్ అవుట్సోర్సింగ్ ఆయన అకౌంట్లో డబ్బులు వేసినాడు. వేసిన తర్వాత ఇమీడియట్లీ కంప్లైంట్ అతనికి ఫోన్ చేసి చెప్పినాడు, నేను డబ్బులు వేసినా సార్ మీ అకౌంట్లో అని చెప్పినాడు. ఇతను చెప్పినాడు అక్కడ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ప్రశాంత్ అని అతను కూడా ఇద్దరికి చెప్పినాడు. చెప్పిన తర్వాత ఇమీడియట్లీ ప్రశాంత్ మన విక్రమ్ దాస్ దాంట్లకు ట్రాన్స్ఫర్ చేసినాడు. ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఫోన్ చేసి ఆయనకు మెసేజ్ పెట్టినాడు, సార్ ఎవరైతే ఇప్పుడు నాయక్ డబ్బులు నాకు వేసినాడు, వేసిన తర్వాత ఆ డబ్బులను నా అకౌంట్లోకి వేసినాడు, నేను మీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసినా అని ఈఓపీఆర్డీ. ఎందుకంటే కారణం ఏంటంటే శాలరీ రాసిన ప్రతిసారి 5,000 10,000 అయినా ప్రతిసారి అడగడం వల్ల నాకు మనస్తాపన గురి కొన్ని రోజులు వెయిట్ చేసి దాని తర్వాత మళ్ళీ సతాయిస్తాంటే పని మానేశాను. మానేసిన తర్వాత పెండింగ్ శాలరీలో 2 నెలల శాలరీ ఇస్తేనే మిగతా శాలరీ ఇస్తా లేకపోతే ఇయ్యను అది అని గట్టిగా బెదిరించడం వల్ల నేను ఏసీపీ కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన మాటనే ప్రతి మాట నేను రికార్డ్ చేసుకొని సార్ వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు అకౌంట్ ద్వారానే చేయమన్నారు. సార్ ఆయన అకౌంట్ ఉంటేనే చేయి లేకపోతే డైరెక్ట్గా ఇవ్వద్దు అనేసరికల్లా సరే అని నేను వాళ్ళకి కన్సల్ట్ అయ్యి ప్రశాంత్ అకౌంట్లో చేయమన్నారు. ప్రశాంత్ అకౌంట్ చేశాను, ఏసీపీ వాళ్ళకి చూపించాను, వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. ఎంత అసలు ఎంత అమౌంట్? 24,000. రెండు నెలల శాలరీ అడిగాను, ఇష్టంగానే 1 నెల శాలరీ ఇచ్చాను. ఇప్పుడు 14,000 ఇచ్చాను. మొత్తం శాలరీ ఎంత? మంత్లీ 12,000 నా శాలరీ. ఎన్ని శాలరీ కావాలా? 5 నెలలు. ఇప్పటివరకు ఎంత ఇచ్చాను? ఆయనకి ఇప్పుడు మొన్న 10,000 ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు 14,000. 24,000 ప్రశాంత్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయమంటే ఆయన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశాను. లేకపోతే మిగతా శాలరీ మిగతా డబ్బులు చేయకపోతే నీ శాలరీ అది ఆపేస్తాను, చెక్ పాస్ కానివ్వను అనేసరికల్లా ఇక గత్యంతరం లేక ఏసీ వాళ్ళని కన్సల్ట్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళు సార్ వాళ్ళు చెప్పినట్టు ఆయన పట్టుకున్నారు. ఒక 2 నెలల శాలరీ వచ్చినాయి, ఇప్పుడేమో మిగతా శాలరీ అమౌంట్ ప్రశాంత్ ఇప్పుడు ఎంతమంది చేస్తారు? 3 చేస్తున్నారు.